కరోనా మహమ్మారి దెబ్బకి చైనా విలవిల్లాడుతోంది. కనీవిని ఎరిగిన స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచిన స్థితిలోకి జారుకుంటోంది. డిసెంబర్ 9-20 రోజుల్లో దాదాపు 24 కోట్ల 80 మందికి వైరస్ సోకింది. ఇది చైనా మొత్తం జనాభాలో 18% సమానం. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నిన్న అంతర్గతంగా సమావేశమైంది. అంతేకాక ఈ వారంలో ఒకే రోజున 3 కోట్ల 70 మంది కరోనా బారిన పడ్డారు. చైనాలో ఇంతకుముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసుల సంఖ్య 40 లక్షలు. ఈ ఏడాది జనవరి 19న ఈ మేర కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒకే రోజున దాదాపు 4 కోట్ల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ఒకే రోజున ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చెప్పచ్చు. అయితే ఈ మీటింగ్ మినిట్స్లో కరోనా మరణాలు ఎన్ని నమోదయ్యాయనే విషయాన్ని మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం. కరోనా మహమ్మారి దెబ్బకి చైనా విలవిల్లాడుతోంది. కనీవిని ఎరిగిన స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచిన స్థితిలోకి జారుకుంటోంది. డిసెంబర్ 9-20 రోజుల్లో దాదాపు 24 కోట్ల 80 మందికి వైరస్ సోకింది. ఇది చైనా మొత్తం జనాభాలో 18% సమానం. దీని మీద మరింత సమాచారం మా ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి. చైనాలో ఒక అకస్మాత్తుగా అంటే ఒకేసారి కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో మన కేంద్రం అలర్ట్ అయింది. అదేవిధంగా రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది. 2 రోజుల క్రితం ఒక అడ్వైజర్ పిఎం ఉన్నత స్థాయి సమావేశం చేశారు. తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుషుఖ్ మాండవీయ గారు విడిగా సమావేశం చెప్పారు. రాష్ట్రాలకు డిఓ లెటర్, తాజాగా ఇంకొక లెటర్ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా రాష్ట్రాలకు ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే ఆక్సిజన్, ఇప్పుడు ఈ కోవిడ్కి ఇది మన దీనికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆక్సిజన్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ సన్నత ఎలా ఉంది, తగినంత ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయా, ఆక్సిజన్ అందుబాటు ఉందా, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉందా లేదా చూసుకోవాల్సిందిగా ఇవాళ ఒక లెటర్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఒక లెటర్ రాశారు. అన్ని ఆసుపత్రులు కూడా మీ సన్నద్ధత చూడండి, ఆక్సిజన్ అందుబాటులో ఉండే చూడండి అని చెప్పి లేఖ రాశారు. అదే సమయంలో ఒక మాక్ డ్రిల్ అంటే ఆసుపత్రిలో సౌకర్యాలు వైద్య సౌకర్యాలు అందించడానికి ఏదన్నా అంటూ వాడు. ఇప్పటికైతే అలాంటి పరిస్థితి లేదు, కేసులు కూడా ఏం లేవు. కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి, కాబట్టి ఆ రకంగా ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతూ లెటర్ రాశారు. అందుకని మాక్ డ్రిల్ కూడా 2-3 రోజుల్లో మాక్ డ్రిల్ కూడా ఆసుపత్రిలో నిర్వహించమని చెప్పి కేంద్రం రాష్ట్రాలకి సజెషన్ చేసింది. అదే సమయంలో ఇవాళ ఒక ఇంకో నిర్ణయం తీసుకుంది. అది కేంద్ర మన్సుఖ్ మాండవీయ మంత్రి గారి ప్రకారం చైనా, థాయిలాండ్, హాంకాంగ్, దక్షిణ కొరియా ఇలాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మ్యాండేటరీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. ఎవరికైనా పాజిటివ్ సింప్టమ్స్ కనపడితే ఇమ్మీడియట్లీగా వాళ్ళకి క్వారంటైన్కి పంపుతారు. ఆల్రెడీ ఢిల్లీలో, తర్వాత చెన్నై ఇలాంటి విమానాశ్రయాల్లో ఆల్రెడీ ఆర్టీపీసీఆర్ టెస్టులు అనేది ర్యాండమ్గా మొదలైంది. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్ళు కంపల్సరీగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం అనేది అది ఆ రకంగా అది మొదలుపెట్టారు. అదే సమయంలో ర్యాండమ్గా చేయమని కూడా ఇంత ముందే ఒక సలహా. అదే సమయంలో ఇప్పుడు ఒడిశా లాంటి రాష్ట్రాలు కూడా ఆల్రెడీ కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేశాయి. ఏంటంటే మీరు పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మీరు మాస్క్ ధరించండి. ఇప్పుడైతే ప్యానిక్కి గురి కావాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండటం అనేది మనకంతా ఇది కాబట్టి మీరు మాస్కులు ధరించండి అని. సో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సన్నద్ధత అవుతూ వ్యాక్సిన్లు డోసులు కేంద్రం నుంచి వ్యాక్సిన్ డోసులు ఇవ్వాల్సిందిగా ఈ 2 రాష్ట్రాలు కూడా వాళ్ళ కేంద్రాన్ని కోరాయి. సో ఇప్పుడు అసలు ఏంటి మొత్తం మీద, ఇప్పటికైతే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 3,397 కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 3,397 యాక్టివ్ కోవిడ్ కేసులు దేశంలో ఉన్నాయి. పాజిటివిటీ రేటు 0.15%, అంటే పాజిటివిటీ రేటు చాలా తక్కువగా ఉంది. కొత్త కేసులు 201 కేసులు నమోదయ్యాయి. అయితే టెస్టులు గత 24 గంటల్లో సుమారు 137 వాళ్ళు టెస్టులు చేశారు. కాబట్టి టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పని
కోరుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే 90,97,00,000 టెస్టులు చేశారండి ఇప్పటి వరకు కూడా మన కోవిడ్కి సంబంధించి. తర్వాత 4,41,00,000 మంది దాకా హాస్పిటలైజ్ అయ్యారు. అంత డిశ్చార్జ్ వాళ్ళంతా కూడా డిశ్చార్జ్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు టెస్టుల సంఖ్య పెంచమని చెప్పి కూడా కేంద్రం రాష్ట్రాలకు సజెస్ట్ చేసింది. ఆ రకంగానే నిన్న మొన్న టెస్టుల సంఖ్య తక్కువ ఉంది, ఇప్పుడు కొద్దిగా పెరిగింది. ఇవాళైతే 136,000 వరకు దేశం మొత్తం మీద కూడా గత 24 గంటల్లో టెస్టులు చేసినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారాన్ని బట్టి తెలియజేస్తోంది. సో అయితే రాహుల్ గాంధీ గారిని అంటే ఇప్పుడు రేపు పండగలు వస్తున్నాయి, న్యూ ఇయర్ రాబోతుంది, పండగలు రాబోతున్నాయి. కాబట్టి పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ మంది గుమిగూడ అలాంటివి వద్దనే సలహాల భాగంగా రాహుల్ గాంధీ గారిని భారత్ జోడో యాత్ర వాయిదా వేయమని చెప్పారు. కానీ ఇవాళైతే భారత్ జోడో యాత్ర రాహుల్ గారు కొనసాగించారు. దాని వల్ల అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధం నడుస్తుంది. కానీ బట్ ఆ విషయం ఎలా ఉన్నప్పుడు కూడా ఈ పండగ సీజన్ అది రాబోతుంది కాబట్టి ఎవరికి వాళ్ళకి జాగ్రత్తగా ఉండి సెల్ఫ్ నియంత్రణ అనేది పాటించాలి. తర్వాత పబ్లిక్ ప్లేస్ లేపుడు మాస్క్ ధరించాలి, తర్వాత శానిటైజ్ చేసుకోవాలని చెప్పని కేంద్రం సజెస్ట్ చేసింది. లేటెస్ట్గా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ తాజాగా ఈ లేఖ రాసింది సీతారామరాజు గారు. థ్యాంక్ యూ సురేష్. కడప